హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా హల్లెలూయా మరొక మధ్యాహ్నం మరొక హెచ్చరికతో మనందరం హెచ్చరించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు చిన్న హెచ్చరిక దయచేసి తలవంచండి ప్రభువా ఎలా బ్రతకాలో బాకీ లోకంలో తెలియటం లేదయ్యా ఎలా బ్రతికితే నీ రాజ్యంలో ఉండాలో తెలుసుకోవడానికి సహాయం చేయి లోకమే సర్వస్వం అనుకుని మరణించిన తర్వాత నిత్య నరకానికి పోక నీ రాజ్యం మీద ఆశ పెట్టుకొని నీకు ఇష్టలుగా బ్రతుకుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమేన్. అవునండి, అనుదిన ధ్యానం విన్నారా? వినకపోతే డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఇప్పుడు కూడా వినండి. దేవుని రాజ్యంలో ఉండాలంటే, పరలోకంలో దేవునికి అతిథిగా ఉండాలంటే, నిరంతరము ఆయనతో జీవించాలంటే ఒక వ్యక్తి ఎలా ఉండాలి అన్నది ఉదయం ధ్యానించాం. మరి ఎలా ఉండకూడదు, అలా ఉండకపోతే ఏమవుతుంది, ప్రభు వస్తే నువ్వేమైపోతావు అని ఒక ప్రసంగంలో గట్టిగా అడిగేటప్పటికీ అప్పుడే నిద్ర నుంచి మేలుకున్న పల్లెటూరు సహోదరి ఒక ఆమె, అది పల్లె బాబయ్య ప్రభు వచ్చినప్పుడు నేను విడిచిపెట్టబడితే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన గది ఉంది అందులో పడి ఉంటాను అందండి అనుకుంటున్నారా? ప్రభు వచ్చినప్పుడు పరలోకం వెళ్ళే వాళ్ళు వెళ్తే మనమే అన్నీ స్వతంత్రించుకొని భూలోకంలో స్థిరపడిపోదాం అనుకుంటున్నారా? పంచభూతములు మహావేడ్రముతో లయమైపోయే సమయము ఆసన్నమైందండి. మనం దేవుని రాజ్యంలోనికి చేరాలనే ఆశ లేకపోతే విశ్వాసముతో క్రీస్తు రక్తములో మన పాపములు కడగబడి నీతిమంతులుగా తీర్చబడకపోతే మనకు మిగిలేది ఇంకొక స్థలమేనండి, అది అగ్ని గంధకములతో మండే గుండము. అది అపవాది కొరకు సిద్ధపరిచింది, దాన్ని అనుసరించేవారు దానికి వారసులు అవుతారు. అగ్నిగండంలో నరకంలో నేను వెళ్ళను, నరకంలో నాకు వద్దు అంటారా? అయితే మీరు ఎలా ఉన్నారో పరీక్షించుకోండి. ప్రకటన గ్రంథం 21:8 చదువుతున్నారు వినండి. ప్రకటన గ్రంథం 21:8 పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధములతో మండు గుండములో పాలు పొందురు. ఇది రెండవ మరణం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొబ్బులు పొందుదురు. ఇది రెండవ మరణం. ఈ లోకంలో మరణించిన తరువాత నిరంతరమైన మరణం ఉంది, అదే నరకం. పిరికోళ్ళు ఈ రోజున ప్రభు కొరకు జీవించడానికి మనుషులు ఏమనుకుంటారు అని భయపడేవారు. యేసు ప్రభు నమ్ముకున్నానని ఒప్పుకోవడానికి సిగ్గుపడేవారు. దేవుని కొరకు ధైర్యంగా నిలబడి పాపాన్ని సాతాన్ను ఎదిరించలేక సాతానుకు లొంగిపోయేవారు. సాతానుతో పాటు నిరంతరము జీవించవలసింది. పిరికివారు, అవిశ్వాసులు, యేసుక్రీస్తు నీ పాపముల కొరకు మరణించాడు అన్నది నువ్వు విశ్వసిస్తే రక్షించబడతావు. ఎప్పుడూ ఆయన మరణించాడు, ఇప్పుడు నేను పాపం చేస్తే నాకేంటి, ఆయనకి నాకు సంబంధం ఏంటని నీవు విశ్వసించకపోతే, నీ స్థానంలో నీ కొరకు మరణించిన క్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచకపోతే, అవిశ్వాసులతో పాటు నీవు అగ్ని గంధకములతో మాటు గుండంలో పాలుపులు పొందవలసింది. అసహ్యులు, అసహ్యమైన కార్యాలు చేసేవారు, నీతిని విడిచిపెట్టేవారు, లైంగిక కార్యాలకు చోటిచ్చేవారు, శరీరాన్ని దేవాలయాన్ని వ్యభిచారపు నిలయముగా మార్చుకునేవారు, జారత్వానికి వ్యభిచారానికి చోటిచ్చి వరుస వాయులు లేకుండా విచ్చలవిడిగా జీవిస్తూ సారాయి పీపాల్లాగా, బ్రాండీ బాటిల్స్ లాగా తమ దేహాలనే మలుచుకునేవారు, దేవుడిచ్చిన పరిశుద్ధమైన దేహాన్ని కల్మషపరుచుకునేవారు, అపవాదితో ప్రేరేపించబడిన వారు అందరూ అపవాదితో పాటు అల్లాడవలసిందే. ఈ దేహము దేవుని నిమిత్తమే కానీ వ్యభిచారము నిమిత్తము కాదు. నరహంతకులు, మనలో చాలామంది మీ కత్తులు తీసుకొని, పిస్టళ్ళు తీసుకొని ఇతరులను చంపగలిగిన శక్తి లేదేమో, కానీ ఒక వ్యక్తిని చూచి ద్రోహి అంటే, పగబడితే, కక్ష పెట్టుకుంటే, కోపగించుకుంటే, అసహించుకుంటే నీవు నరహంతకు, నరకాగ్నికి పాత్రుడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది.
కోపద్వేషాలతో ఉన్నవారు సాతానుతో ఉండవలసిందే. వేపిచారుడు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ ఒక మాటలో ముగించేశాడు. అబద్ధాలు, సత్యాన్ని విడిచే అబద్ధం, నకిలీ వేషాలు వేసేవారు అందరూ అగ్ని కంతకములతో మండే గుండంలో పాల్పొంగుతారు. రెండవ మరణము, ఈ మరణానికి అంతు లేదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నిత్య నరకము నుండి తప్పించడానికి యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి ఇటువంటి అపవిత్రమైన కార్యాలతో బతుకుతున్న మనకు రావాల్సిన శిక్షణంతా తన శరీరం మీద భరించి మన కొరకు తన రక్తాన్ని చిందించి రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ కలుగు చేశారు. ఇది నమ్మితే నీవు ఇందులో ఎటువంటి పాపము నీలో ఉన్నా నీవు క్షమించబడతావు, నీకు కృత జీవితం ఇవ్వబడుతుంది, ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతుకుతావు, ఈ లోకం విడిచినప్పుడు పరలోకంలో జీవించగలుగుతావు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎవక్కడో నశించడం నీకు ఇష్టం లేక మా కొరకు యాగమై దురస్తులమైన మమ్మల్ని నాయన దేవునికి సమీపస్థులుగా చేయుటకు మా పాపానికి పరిహారము చేసి నీ రక్తములు మమ్మల్ని శుద్ధులు చేసి నీ రాజ్య వారసులుగా చేసుకున్నావు. వందనములు తండ్రి. ఇంకను నాయన మేము ఈ విషయాన్ని నమ్మక, అంగీకరించక, పైనున్న వాటి మీద మనసు పెట్టుకొనుక ఈ దేహమును నాయన మా ఇష్టానుసారంగా వాడుకొని ఈ జీవితమును మా ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకొని సాతాను మాటలకు, లోకపు ఆశలకు లొంగిపోయి నిత్య నరకానికి పోకూడనట్లుగా ఈ హెచ్చరికను వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో పరిశుద్ధాత్మ కార్యములు జరిగించును. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు ఈ హెచ్చరికను విన్న మనందరికీ ఆయన రాజ్య వారసులకు సహాయం చేయుడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. జీవితం ఒకటేనండి, ఒకేసారి బ్రతుకుతాం మనం. యేసయ్య మన కొరకు తన ప్రాణమిచ్చాడు, ఆయన సాక్షులుగా జీవించాలని ఆశించాడు. మన పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, పాపం చేయకుండా జయమిస్తాడు. మీకోసం మేము ప్రార్థన చేయాలంటే 9540416 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ వాట్సాప్ ద్వారా పంపించండి. మీ పక్షంలో ప్రభు సర్వలు విజ్ఞాపన చేయడానికి మేము ఆశ కలిగి ఉన్నాం. మీరు ప్రార్థించండి, దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన రక్షణ అనుభవాలను మీరు పొందగలుగుతారు. ప్రభు చిత్తమైతే ఈరోజు రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక.